हाय अंडी नमस्ते नेनु मी लावण्य वेलकम टू उमा ब्लॉग्स एंड किचन वीडियो लो रोड साइड बंडी मीद अम्मे चल्लपुनिकल्नी इंट्लोने चाला ईजीगा एला प्रिपेर चेसुकोवालो चूपिंचबोतुन्नानंडी। वीटिनी प्रिपेर चेसुकोवडं चाला सिंपल अंड अलागे इवि चाला टेस्टीगा उंटायंडी। नेनु चेप्पिन टिप्स तो मीरु कनुक चेसुकुन्नट्लयिते इवि मनकि नूने एक्कुवगा पील्चवंडी చాలా టేస్టీగా ఉంటాయి। సో మనం ఇంకా లేట్ చేయకుండా రోడ్ సైడ్ దొరికి ఈ చల్లపునకల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఈ రోజు వీడియోలో చూసేద్దాం। అంతకంటే ముందు నాది ఒక రిక్వెస్ట్ అండి, నా ఛానల్ ని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి। ఈ చల్లపునకల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెని తీసుకొని అందులోకి 1½ కప్ వరకు మైదా పిండిని వేసుకోండి। మీరు మైదా పిండితో వద్దు అనుకుంటే గోధుమ పిండితో అయినా సరే వేసుకోవచ్చండి। ఇప్పుడు మైదాని వేసుకున్నాక మనం ఏ కప్పుతో అయితే మైదా పిండిని తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు పెరుగును వేసుకోవాలి। మీ దగ్గర పుల్లటి పెరుగు ఉంటే దానిని యాడ్ చేసుకోండి, అప్పుడు ఈ చల్లపునుగులు ఇంకా టేస్టీగా ఉంటాయి। అలాగే మనం నూనెలో వేసినప్పుడు చాలా చక్కగా పొంగుతాయండి। ఒకవేళ మీ దగ్గర పుల్లటి పెరుగు లేకపోతే నార్మల్ పెరుగునైనా సరే వేసుకోవచ్చు। ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడగా salt ని వేసుకోవాలండి। తర్వాత 1 టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు సన్నంగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలండి। ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొంచెం వాటర్ ని యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి। వాటర్ ని ఒక్కసారిగా వేసుకొని కలుపుకోకూడదండి, మనం వాటర్ ని ఎక్కువగా వేసుకొని కలుపుకుంటే పిండి లూజ్ అయిపోతుంది, అందుకే కొద్ది కొద్దిగా చూసుకొని వేసుకోవాలి। వాటర్ అనేది ఎక్కువైపోతే మనకి పునుగులు నూనెలో వేసినప్పుడు నూనెని పీల్చేస్తాయండి। మీకు పిండి కన్సిస్టెన్సీ అనేది నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి। ఇప్పుడు దీనిపై మూత పెట్టుకొని ఒక గంట 2 గంటల పాటు బాగా నాననివ్వండి। మీకు వీలైతే 3 టు 4 అవర్స్ నానబెట్టుకోండి, మనకి పునుగుల టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది। మీరు పుల్లటి పెరుగును తీసుకుంటే 1 ఆర్ 2 అవర్స్ అయితే సరిపోతుందండి, అదే మీరు నార్మల్ పెరుగును తీసుకుంటే 3 టు 4 అవర్స్ వరకు నాననివ్వాలి। అప్పుడే మనకి పిండి బాగా పులిసి పునుగులు అనేవి ఇంకా టేస్టీగా ఉంటాయి। ఈ పిండి నానేలోగా చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి। ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ, జస్ట్ ఒక 2 మినిట్స్ లో మనం ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవచ్చండి। పెద్దగా టైం కూడా పట్టదు, మనం ఈ చట్నీని పల్చగా చేసుకోవాలండి। చల్లపునుగుల్లోకి చట్నీని పల్చగా చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది। ఒకసారి రెండిటి కాంబినేషన్ లో ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది। ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఒక మిక్సర్ జార్ ని తీసుకొని 1/2 కప్ వరకు పుట్నాల పప్పును వేసుకోవాలండి। మీ దగ్గర పుట్నాల పప్పు లేకపోతే పచ్చి శనగ పప్పును కూడా బాగా వేయించుకొనైనా సరే వేసుకోవచ్చు। పుట్నాల పప్పును వేసుకున్నాక ఒక 4-5 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలండి, అలాగే 1 ఇంచ్ అల్లం ముక్క 2 వెల్లుల్లి రెబ్బలను యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు మీ రుచికి తగ్గట్టుగా salt ని కూడా యాడ్ చేసుకోండి, నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ salt ని యాడ్ చేసుకుంటున్నాను। ఇప్పుడు 1 టీ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలండి। ఇప్పుడు కొంచెం వాటర్ ని యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి। చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా స్మూత్ పేస్ట్ లాగా ఉండాలండి। చెప్పాను కదండి, ఈ చల్లపునుకులకి మనకి చట్నీ అనేది జారుగా ఉండాలి, అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది। చూడండి, మీకు చట్నీ అనేది ఈ విధంగా జారుగా ఉండాలి, ఇలా జారుగా ఉంటేనే మనకి ఈ చల్లపునుగుల్లోకి ఈ జారుడి చట్నీ మంచి టేస్ట్ ఇస్తుంది అండ్ అలాగే మంచి కాంబినేషన్ కూడా అండి। ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది। ఇప్పుడు మనం పోపు వేసుకుందామండి। పోపు వేసుకోవడం కోసం ముందుగా స్టవ్ పై పాన్ పెట్టుకొని 1 or 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి। ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలను యాడ్ చేసుకోవాలండి, అలాగే 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పును కూడా యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు సన్నంగా తుంచి పెట్టుకున్న 2-3 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి। ఇవి మనకి కొంచెం గోల్డెన్ కలర్ లోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి। ఇప్పుడు ఈ పోపుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చట్నీలోకి వేసుకొని మిక్స్ చేసుకోండి। అంతే అండి, మనకి చట్నీ కూడా ప్రిపేర్ అయిపోయింది। ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం చాలా సింపుల్ అండి, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది। మనం ఏ టిఫిన్ చేసుకున్నా కూడా ఈ చట్నీ చాలా బాగుంటుందండి। ఎప్పుడైనా చాలా తొందరగా ఏదైనా చట్నీ ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ఈ చట్నీని ప్రిపేర్ చేసుకొని చూడండి, చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది। మనకి పునుగుల్లోకి చట్నీ రెడీ అయిపోయింది కదండి, ఇప్పుడు మనం పిండిని చూద్దాము। ఇప్పుడు మూత తీసుకొని పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలండి। ఇప్పుడు ఇలా ఒక 2-3 నిమిషాలు బాగా బీట్ చేసుకోవాలండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా బీట్ చేసుకోండి। మనం ఇలా బీట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి పునుగులు నూనెలో వేసినప్పుడు బాగా పొంగుతాయి। ఇప్పుడు ఇలా బాగా బీట్ చేసుకున్నాం కదండి, ఇప్పుడు పునుగులు ఎలా వేసుకోవాలో చూసేద్దాం।
ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడగా నూనెను వేసుకోవాలండి. నూనె బాగా కాగిన తర్వాత ఇలా చిన్న చిన్నగా పునుగులు వేసుకోవాలండి. మీరు పిండిని ఎక్కువగా తీసుకొని వేసుకుంటే అవి చెర్ల పునుగుల్లో ఉండవండి, మైసూర్ బజ్జీ అయిపోతుంది, బోండాలు అయిపోతాయండి. అందుకే నేను చూపిస్తున్న విధంగా ఇలా చిన్న చిన్నగా పునుగులు వేసుకోవాలండి. మీరు పిండి అనేది చాలా తక్కువ తక్కువగా తీసుకొని వేసుకోవాలి, అప్పుడు అవి ఆయిల్లోకి వేసాక పైకి తేలి పొంగుతాయండి. ఇలా చిన్న చిన్నగా వేసుకుంటేనే చల్ల పునుగులు టేస్టీగా ఉంటాయి. ఇలా అన్నిటినీ వేసుకున్నాక రెండు వైపులా కూడా టర్న్ చేసుకొని మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. మనం ఇవి ఫ్రై చేసుకుంటూ ఉంటే ఒకవైపే కాలుతాయండి, మరొక వైపు ఇవి మనకి తెల్ల తెల్లగా ఉండిపోతాయి. మనకి ఇవి అటు ఇటు తిరగవండి. మనకి రెండు వైపులా కూడా సమానంగా వేగాలి అంటే మనం ఈ గరిటిని ఈ విధంగా పైన అటు ఇటు అంటూ ఉండాలండి. అప్పుడు మనకి ఇవి రెండు వైపులా కూడా ఈవెన్గా వేగుతాయి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక పునుగుల్ని గరిటలోకి వేసుకొని అటు ఇటు అంటే ఈ గరిటలో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా కింద పడిపోతుందండి. ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా వేసుకోవాలండి. ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే చల్ల పునుగులు కూడా రెడీ అయిపోయాయి. వీటిని మీరు వేడిగా ఉన్నప్పుడు సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. వీటిని వేడివేడిగా ఉన్నప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న చట్నీతో కనెక్ట్ తింటే చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకెప్పుడు కూడా మీరు బయట కొనుక్కోము అంటారు, అంత రుచిగా ఉంటాయండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.